ఢిల్లీ కి చెందిన 21 సంవత్సరాల సభ్య సైఫీ పై పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను శిక్షించాలని పెద్దపల్లిలో ముస్లిం యూత్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. సభ్య సైఫీ కి ఆత్మశాంతి కలగాలని కొవ్వొత్తులు ప్రదర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఢిల్లీ మే జో 21 సాల్ కి లడ్కీ సభ్య సైఫీ వో లడ్కీ కో జో రేప్ కై రేప్ కర్ కర్ మర్డర్ కియా గయా హై వో లడ్కీ కే ఇన్సాఫ్ మిల్నే కే లియే ये पेद्दपल्ली यूथ की जानिब से हम सब ये प्रोटेस्ट कर रहे हैं. जो नवंबर सॉरी 2019 में जो हादसा हुआ प्रियंका रेड्डी का, उसको जो है ना हमारी तेलंगाना गवर्नमेंट सीपी सज्जनार साहब ने उसको एनकाउंटर करे हैं. हम भी ये खातिलों को एनकाउंटर करना या फांसी की सज़ा देना बोल के हम जो पेद्दपल्ली की आवाम से डिमांड कर रहे हैं. చట్టాలు మనసులో కూడా సిగ్గు లేని ఢిల్లీ ప్రభుత్వం కేజ్రీవాల్ ఏదైతే సీఎంగా ఉన్నాడో వెంటనే రాజీనామా చేయాలి. సిగ్గుందని అడుగుతున్నాం ఈ రోజుల్లో. రాష్ట్రానికి దేశానికి రాజధాని ఢిల్లీలో ఈ విధంగా ఒక పోలీస్ దేశమన్న మనల్ని రక్షణ చేసే పోలీస్ అధికారి పైన ఈ విధంగా అత్యాచారం చేసి మానభంగం చేసి 50 కత్తిపోట్లు దించితే సిగ్గు లేకుండా ఇంకా నువ్వు విచారణ అనుకుంటూ తిరుగుతున్నావు. మేము వెంటనే చేస్తున్నాం. ఈ విధంగా కులాలకు మతాలకు అతీతంగా ఏ అమ్మాయిల మీద అఘాత్యాలు చేసుకుంటూ ఉన్నా ఇంతమందిని చంపేస్తున్నా కూడా మీరు ఎలాంటి శిక్షణ లేకుండా రాజకీయాలకు పోగడలో పోయి అనేక స్త్రీల మీద మీరు అత్యాచారాలు జరుగుతున్నా కూడా నోరు పెదవని ప్రభుత్వాలను వెంటనే శిక్షించాలని కోరుకుంటూ ఇంత మంచి ఈ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నటువంటి మృగాలను వెంటనే శిక్షించాలి. ఈ విధంగా మేము అందరిని ఏ అమ్మాయి మీద అయితే అత్యాచారం జరుగుతున్నో వెంటనే స్పందించడానికి ఈ విధంగా ముస్లిం యువత ముందుకు రావడం వారికి అందరికీ మేము ముక్త కంటెంతో వాళ్ళని నేను స్వాగతిస్తున్నా. ఈ విధంగా ఏ అమ్మాయి మీద అయినా సరే అత్యాచారం జరిగినప్పుడు మేము ఉన్నామని వాళ్ళ యొక్క ఏ విధంగా న్యాయానికి మేము ఉన్నామని ముందుకొచ్చే ప్రతి ఒక్క ముస్లిం వ్యక్తికి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. అనేక అదేవిధంగా ఈ జరిగినటువంటి సాబి అత్యాచారం ఇలాంటిదల్లా కాదు. మొన్నటి వరకు నిర్వాహ చట్టం తీసుకొచ్చినా కూడా వాళ్ళకు ఇలాంటి మార్పు లేదు.